కాలేజ్. ఈ పేరు వినగానే చదువుకునే రోజుల్లో చిరాగ్గానే ఉన్నా చదువు పూర్తయ్యాక మా జీవితాన్ని ముందడుగు చూపించిన ఒక పాఠంలా అనిపించింది. ఎంతో ఇష్టంతోనో కొంచెం కష్టంతోనో ఏదో విధంగా కాలేజీలో జాయిన్ అయ్యాం. కానీ కొన్ని రోజులకే చిరాకు అనే పదానికి సంపూర్ణమైన అర్థం మాత్రం మాకు బాగా తెలిసింది. అంతే కదండి, ఈ సార్లు మేడంలు వాళ్ళ లెక్చర్స్ ఆ సబ్జెక్టులు సొల్లు సోది సాంబార్ అప్పడం వడ ఏంట్రా ఈ గోళ అనుకుంటూనే ఈ నాలుగేళ్లు గడిచిపోయాయి. కాలేజ్ మీద ఎంత కోపంగా ఉన్నా హద్దులు లేని ఆనందానికి చెప్పుకోలేని సంతోషాలు కలిస్తే ఎంత బాగుంటుందో అలాంటి అనుభవాలు మాత్రం మాకు బాగా చూపించింది. సింపుల్ గా చెప్పాలంటే కాలేజ్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని మైలురాయి లాంటిది. ఎందుకంటే మన కాలేజ్ డేస్ లోనే నవ్వటం ఏడవటం ఆనందం దుఃఖం సంతోషం బాధ నవ్వించడం ఏడిపించడం ఇలా ప్రతి ఎమోషన్ ని మనం ఫేస్ చేస్తాం. మన లైఫ్ లో గడిపిన ప్రతి క్షణాలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ మన కాలేజ్ లైఫ్ లో మాత్రం ప్రతి క్షణం గుర్తుండిపోయేలా గడుపుతాం. అండ్ ఫైనల్లీ ఎక్కడికి రే? ఏ ఎక్కడికి లేదు రా, ఒకసారి కళ్ళు మూసుకో చెప్తా. ఎందుకు? నీకు సర్ప్రైజ్ చూపిస్తారా, మూసుకో. నౌ ఓపెన్ యువర్ ఐస్. ఏంట్రా మా కాలేజ్ తీసుకొచ్చావు? మా తమ్ముని సర్టిఫికేట్లు నాయరా, తీసుకొని పోదాం. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటావు కదరా బాబు. ఏ రావై, సర్లే పదా. స్టూడెంట్స్ కి అనుకుంటే విష్ చేసి కూడా మెల్లో తాడ అవసరం మరి. అసలు ఏటీఎం లో ఏటీఎం కార్డు, ఇండియాలో ఆధార్ కార్డు, మా కాలేజీలో ఐడి కార్డు లేకుండా పనిచేయదు. పోరా పుల్కా, పదరా బాబు పా. 2 ఇయర్స్ అయింది మామ కాలేజ్కి వచ్చి. ఓ అవునా, ఈ పొదలు ఈ చెట్లు నాకు చాలా కొత్తగా ఉంది మామ. నువ్వు వచ్చిందే ఫస్ట్ టైం మళ్ళీ ఏదో కామెడీలా పదా. ఏదేమైనా రాయలసీమలో కాలేజ్ అంటే మీదే మామ. ఆయన సర్టిఫికేట్లు ఎక్కడ వచ్చేది? అక్కడే చూడు మామ కింద. సరే కానీ ఏ రా రే, నువ్వు రారా? నేను రానరా, లోపలికి వస్తే ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు ఎంత సంపాదిస్తున్నా అడుగుతారు. నేను రాను పో. సరేలే నేను పోయస్. స్వామి నాకు ఈ పరీక్ష, బీటెక్ లైఫ్ అంటే హైటెక్ లెవెల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడేంటి స్వామి నెలకు ఎగ్జామ్ పెట్టి చంపుతున్నారు. అంటే భక్త ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్, ఎవడి మాట వినండి. ఈరోజు సెమిస్టర్ ఎగ్జామ్ అని తెలిసి ఎలాగోలా కుస్తుపడి 6 ఆన్సర్ నేర్చుకొచ్చాను. నువ్వు కూడా ఎలాగోలా 5 వచ్చేటట్టు చూడు. ఏం నాయన సరిపోతా, పోనీ నన్ను రాయమంటావా? నేను 5 నుంచి ఏమైనా కోరికోరానా? లేదే, కనీసం నీ దర్శనానికి వచ్చానా? లేదే, ఎందుకని నువ్వు బాగుండాలని కదా. అబ్బా పిండేశావు భక్త. నీకోసం నువ్వు బాగుండాలని నీకోసం ఇన్ని చేస్తే నాకు అసలు ఏమి ఇచ్చావు అని అస్సలు అడగను స్వామి. అడగను అడగను అని అన్నీ అడిగేశావు కదా నాయన. నా స్థాయి తగ్గట్టు ఈ సెమిస్టర్ 95%. దురాశ దుఃఖాన్ని చేటు భక్త. కనీసం 85%. చదివినా చదువుకు అడిగిన కోరికి ఏమైనా సంబంధం ఉందా? పోనీ పాస్ మార్క్ అనిపించండి స్వామి. సరే ఏదో చూస్తా. సారీ స్వామి, టెన్షన్లో మర్చిపోయా. ఎలా ఉన్నావు? నీకేం బాగుంటావు, ఎగ్జామ్స్ లేవు కదా, హ్యాపీనే. బాయ్ స్వామి, ఎగ్జామ్ టైం అయింది, స్లిప్లు పెట్టుకోవాలి కదా, బాయ్. ఏం కోరుకోలేదని ఫీల్ అయినట్టుండో, వీడేం కోరుకుంటే అది నాకే దొరకదు. ఎలాగైనా స్లిప్పులు దొరకండి చూడు స్వామి. వీడియో బాబు,
నాకంటే పెద్ద భక్తులా ఉన్నాడు, దేవునితోనే డైరెక్ట్ డీలింగ్ చేస్తున్నాడు. ఎక్కడ బాగుడు, ఏం వీళ్ళో వీడు నవ్వుకుంటున్నాడు చెప్తా. ఏంట్రా రే నవ్వుకుంటుందా? ఏం లేదు మామ, చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. పని ఏమైందిరా? అంటే ఫస్ట్ యూనిట్ టు గో టు మెకానికల్ బ్లాక్. అక్కడ ఎందుకు? అంటే ఇప్పుడు ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి. మెకానికల్ బ్లాక్ ఎక్కడరా? కోస్ట్ రైట్, రోడ్ టైట్, బిల్డింగ్ వైట్. ప్రతి రోడ్డు పంచ్ డైలాగ్ లేడమేరా. ఏంద్రా ఇంత నడిపిస్తున్నారు? మీ కాలేజ్ ఏమి స్వామి ఇంత పెద్దగా ఉంది. ఇక్కడేమో మేము ఫస్ట్ ఇయర్ కూర్చునేది. చిచి, ఏంది మీ కాలేజీ బాత్రూమ్స్ లేవా? కూర్చోడం అంటే క్లాసులు రా బాబు. నువ్వు నీ ఏదో కామెడీలు. రే నేను ఇప్పుడు ఫ్రెషర్ అరే. ఎక్కడికి రా రే. ఇక్కడేమో ఫస్ట్ ఇయర్ ర్యాగింగ్ చేసింది. ర్యాగింగా? నీకు తెలుసా, అకార్డింగ్ టు 1947 ర్యాగ్ పర్సన్ ఎవరైతే ర్యాగింగ్ చేయబడ్డారో లేకపోతే పర్సన్ ఎవరైతే ర్యాగింగ్ చేసినారో ఇద్దరు బోర్డ్ కెన్ బి పనిషబుల్ రా రే. సూపర్మా సూపర్మా, ఎలా చెప్పావు? ఏం లేదురా, నేను ఈ డైలాగు మా సీనియర్ని భయపడదామని బాగా పట్టి కొట్టా. కానీ నేను చెప్పినందుకు ఆ సీనియర్ నన్నొక్కని పట్టుకొని మిగతా వాళ్ళందరిని వదిలేసి అర్ధరాత్రి బిరుబిరియాలు తేమంటారు రా. మా కాలేజీలో ర్యాగింగ్ అంటే జస్ట్ జూనియర్ సీనియర్. ఏ ఇన్సర్జీ ఓయ్, సరిగా చెయ్యి. ఏంద్రా రే నువ్వు పాట పాడు. ఓయ్ నేను పాడతా, నేను పాడతా. నువ్వు ఉండరా, నువ్వు పాడరా, నువ్వు డాన్స్ డాన్స్ చేయరా, నువ్వు డాన్స్ చేయరా. నేను వేస్తాను వేస్తాను. రే ఇంద్రే బ్రింగ్ ది యాక్షన్. రే అన్న వచ్చిండు, సెల్యూట్ కొట్టండి అందరూ. ఎవరు రా నిన్ను అసలు ర్యాగింగ్ చేసింది? అది ర్యాగింగ్ జస్ట్ ఇంట్రాక్షన్ అంతే. అవునా, ర్యాగింగ్ చేసింటేనా? సూపర్ ఉండు. బతికిపోయారా లేకుంటేనా? లేకుంటే ఏ తెలుసు కదా నా సంగతి ముందే. చాలు చాలు బా, ఒక నిమిషం మామ ఇప్పుడు వస్తా. ఎక్కడరా రే, ఎక్కడికి అట్ల పైకి ఎక్కుతున్నావు? ఏంద్రా సర్కస్ కొద్దిగా ఉన్న నల్లోకి వచ్చిందా? ఏం లేదు మామ, ఈ స్టెప్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంత బాగా క్లీన్ చేస్తారా మీ కాలేజీలో? లేదు మామ, అప్పుడు ఫస్ట్ ఇయర్లో. టెన్షన్ తీయండి. నుక్కేంట్రా, షర్ట్ ఏంటి, ఆ ప్యాంట్ ఏంట్రా, గుండెల మీద పెట్టుకోవాల్సింది ఎక్కడో పెట్టుకున్నావేట్రా? ఒరే ఫ్రెండు, సార్ సార్ సార్. ఏంట్రా మీరు? సార్ సార్ సార్, ఇదే చూడరా మెకానికల్ బ్లాక్. సరే సర్టిఫికేట్ లేచుకుంటా. రే చెప్తే అర్థం కదా, నీకు అసలు అమ్మాయి సెట్టే కాదురా. అయినా అమ్మాయి నాతో చాలా క్లోజ్ గా మాట్లాడుతుందిరా, నేనంటే చాలా ఇష్టం రా అమ్మాయికి, ఆ అమ్మాయి కంటే నాకు కూడా చాలా ఇష్టం రా. రే పిచ్చోడా, నువ్వు చెప్పావా లేదా తను నీకు చెప్పిందా? ఒక అమ్మాయి ఏ విషయం కన్ఫర్మ్ చేయకపోతే అది లవ్ అని ఎలా అనుకుంటావురా? నీకు ఒక విషయం చెప్పనా, తను నీతో నాతో వీంతో అందరితో క్లోజ్ గానే మాట్లాడుతుంది. నువ్వు ఇంతగా ఇష్టపడుతున్నావు కదా, ఫైనల్గా వేరే అబ్బాయికి ఐ లవ్ యూ లాట్ అని చెప్పి నీ ముందు నిలబడుతుంది చూడు. ఏంట్రా వేణు, వాళ్ళ లవ్ డిసైడ్ చేయడానికి నువ్వెవరు? వాళ్ళ లవ్ వన్ పర్సనల్, నీకెందుకు? ఏంట్రా పర్సనల్ విషయమా, ఏం మాట్లాడుతూ నీకు అర్థమవుతుందా? ఎవడో దారి మీద గొట్టమాడి బైక్ మీద కింద పడితే మనం హెల్ప్ చేస్తాం, అలాంటిది వాడు నా ఫ్రెండ్, నా బ్లడ్ ఫ్రెండ్, మన లైఫ్ స్పాయిల్ అవుతుందని తెలిసి ఎలా ఊరుకుంటా అనుకుంటున్నావు? రే ఫస్ట్ ఇయర్లో వచ్చిన పర్సంటేజ్, సెకండ్ ఇయర్లో వచ్చిన పర్సంటేజ్, థర్డ్ ఇయర్ ఆ మహాతల్లి పరిచయం మీద వచ్చిన పర్సంటేజ్ చూసుకోరా, చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. రే లోకేష్, ఎప్పుడు చెప్తుంటావు కదా మా నాన్న అప్పు చేసి చదివిస్తున్నాడని, మా అమ్మ నగలు తాకట్టు పెట్టి నా ఖర్చులకు డబ్బులు ఇస్తుందని, ఈ క్షణం నీకు అనిపిస్తలేదా నీ జీవితం సంకనాకి పోతుందని?
చూడు లోకేష్, నువ్వు ఇలానే ఉండి నీ పేరెంట్స్ని బాధ పెడతావో లేదా హ్యాపీగా చూసుకుంటావో నీ ఇష్టం. రే, ఒక అబ్బాయి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైందని ఆ క్షణాన్ని తలుచుకుంటూ బ్రతకడం ఎంత కష్టమో అనుభవిస్తున్న నాకు తెలుసురా. ఆ తర్వాత ఏమైందిరా? సరే, అబ్బాయి ప్రేమిస్తే మరవడం జరగదురా. ఈ విషయం జరిగిన 3 నెలలకే వాడు సూసైడ్ చేసుకున్నాడు. డల్గా ఉన్నాడు, నేను ఎలాగైనా కూల్ డ్యాన్స్ అంటే తెలుసు కదా. అరే ఏ రా జమ్మన్న, నీకు డ్యాన్స్ రాదని చెప్పినాడు వాడు. వాని సోదుకుతల్లారా? అవును. హరి ఇకరా. హాయ్ అన్న, ఎలా ఉన్నారన్నా? వీడు మా జూనియర్ హరి, కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావురా? అటెండెన్స్ ప్రాబ్లం, సార్ దగ్గరికి వెళ్తున్నా. మీరు ఎప్పుడు దగ్గర కదరా బాబు, మీ నుంచే కదా నా ఇన్స్పిరేషన్. సరే వెళ్ళు వెళ్ళు. సరే బాయ్ అన్న. ఎవరు వాడు అంటే, వాడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు నా పక్కన పడేవాడు, నేను చెప్పేవాడిని. ఈ అంటే పక్కన చూసి చూడకూడదు. దీని గురించి చెప్పరా? దీని లైబ్రరీ అంటారు మామా, దీని లోపల ఏముంటే నాకు కూడా తెలియదు. లైబ్రరీ అంటే బుక్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉంటాయి, టాపర్స్ వచ్చి చదువుకుంటుంటారు. ఇది మా కాలేజీలో కూడా ఎక్కడ అసలు ఉండాలరా, నాకు కూడా ఐడియా లేదు అసలు. ముట్టుకోవద్దురా, ఏ స్టైల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అబ్బా ఏ ఆగరా, రే ఆగరా, ఎంతసేపు ఉడుకుతావు, ఆగరా బాబు, ఆయుసం వస్తుంది, ఆగరా. ఈరోజు చాలా సంతోషంగా ఉందిరా. ఈరోజు కానీ కాలేజీ రాకపోయింటే ఈ కాలేజీని ఎంత మిస్ అవుతున్నాడో నాకు అర్థమయ్యేది కాదు. తెలుగులో ఒక సామెత ఉండేదిరా, చేరువున్న ప్రతి ఒక్కటి లోకుగానే అనిపిస్తుంది, కానీ అది దూరం అవుతేనే దాని బాధ మనకు అర్థమయ్యేది. కాలేజ్ ఉన్న రోజుల్లో ఏంటి ఈ కాలేజ్, ఈ ఎగ్జామ్స్ ఏంటో, ఈ రికార్డ్స్ ఏంటో, మా దరిద్రం కొద్దీ వైవో క్వశ్చన్స్ ఏంటో అని ఒక ప్రతి చిన్న విషయానికి, అఫ్కోర్స్ ఇప్పుడు చిన్న విషయం అనుకో, ఆ రోజులు అదే పెద్ద విషయం, భయపడుతూ బాధపడుతూ ఆ కోపంతో చిరాకు పడుతూ కాలేజీని తిట్టుకునేవాళ్ళం. కానీ ఇంత ఎంజాయ్మెంట్ ఎలా మిస్ అయ్యామో అర్థమయ్యేది కాదు. 4 ఏళ్ళు ఎంజాయ్ చేసింది, లైఫ్లో మళ్ళీ ఎంజాయ్ చేయలేము. కాలేజ్లో కాకుండా 4 ఇయర్స్ కాకుండా ఎక్కడ ఎంజాయ్, నువ్వు ఎంజాయ్ చేసేది? సపోజ్ 4 ఇయర్స్ అయిపోయినాకంటావా, నేను హైయర్ స్టడీస్ అని ఒకటి ఫ్లైట్ ఎక్కిపోతాడు, ఇంకోరు మామ బిజీరా అని చెప్పి జాబ్ చేస్తూ ఉంటాడు. ఇంక కొంతమంది ఏమో జాబ్ లేక ఏం పని పాట లేక ఊరికే కూర్చుంటారు. కానీ ఈ లవ్ జంటలు ఉన్నారు చూసినావా, వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఈ బిల్ గేట్స్ కానీ అంబానీ కానీ వీళ్ళకి కూడా ఎన్ని కష్టాలు ఉండవురా. మరి లవ్ ఫెయిల్ అయిన సంగతిరా, నేను చెప్పానా అమ్మాయి గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ నాలాగా ఉండడం. నీ కాలేజ్ లైఫ్ ని ఒక్క మాటలో చెప్పగలవు? మాటల్లో కాదు కానీ పాటలో చెప్తా. సంకలి సున్న తిరుచున్న ఒకటే.
ఇంకొక రౌండ్ పిలుస్తామమ్మా.